ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ లో అవకతవకలు జరిగాయని ఈసీని ఆశ్రయించారు మాజీ మంత్రి బాలినేని. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేయగా మరికొద్దిసేపట్లో మాక్ పోలింగ్ జరగబోతోంది. ఇవాళ నుంచి ఈ నెల 24 వరకు మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒంగోలు భాగ్యనగర్ గోడౌన్ దగ్గర ఇందుకు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా రోజుకి 3 చొప్పున 6 రోజుల పాటు ఈవీఎంలను పరిశీలిస్తారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు. ఒకే రోజు 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సిటీ చేరుకుంటారు. అక్కడ 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేస్తారు. మరో 5 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటారు. శ్రీ సిటీలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అభిషేక్ మను సింఘ్వి. తెలంగాణ విభజన అంశాలపై రాజ్యసభలో మాట్లాడతారని చెప్పారు. ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు సింఘ్వి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కాబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కొనసాగుతోంది. 12 రోజులుగా కార్ పార్కింగ్ షెడ్ లో ఉంటూ నిరసన చేస్తున్నారు దువ్వాడ వాణి, కుమార్తెలు. ఇంటికే పరిమితమయ్యారు ఎమ్మెల్సీ శ్రీనివాస్. వారి మధ్య రాజీ కుదిర్చేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నించినా సయోధ్య సాధ్యం కాలేదు. ఆస్తుల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. కొన్ని రోజుల పాటు తాను అందుబాటులో ఉండను అన్న దివ్వెల మాధురి వ్యాఖ్యలపై వాణి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిందని ఆరోపిస్తున్నారు. అందుకే మాధురి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందన్నారు. వాణి అనుమానాలతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేశారు టెక్కల పోలీసులు. మాధురి ఇంట్లో లేరు అని స్పష్టం చేశారు. కానీ పోలీసులు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు. మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్ కి ఏదైనా జరిగితే తాను, తన పిల్లలు రోడ్డును పడతామంటున్నారు వాణి. నిర్మల్ జిల్లా తానూరు మండలం బల్తరోడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారింది. ఆ చిన్నారికి భరోసా కల్పించారు మంత్రి కోమటి రెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా 1,00,000 రూపాయలని అధికారుల ద్వారా అందించారు. ఆర్థిక చేయూతను అందించడమే కాదు చిన్నారికి విద్యతో పాటు పెళ్లి అయ్యేంత వరకు బాధ్యత వహిస్తానని వెల్లడించేవారు. చిన్నారిపై TV9 ఇచ్చిన కథనాలను చూసి స్పందించారు కోమటి రెడ్డి. రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అన్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాదు ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలు, ఆస్తులను మహిళల పేరుపైన ఇచ్చే సంస్కరణ టీడీపీయే తెచ్చిందన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశామని చెప్పారు చంద్రబాబు. అక్కా చెల్లెమ్మల అనురాగానికి ఏమిచ్చినా రుణం తీరదన్నారు డిప్యూటీ సీఎం పవన్. అన్నదమ్ముల అనుబంధాన్ని ఎవరూ వెలకట్టలేరు అన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకోవడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా ప్రజాకవి గద్దర్ పాడిన నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ అనే పాటను గుర్తు చేసుకున్నారు పవన్. మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం మహిళలని కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ఉందని, అందుకే వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది అన్నారు. స్వయం సహాయక సంఘాలకు చేయూత అందిస్తామన్నారు సీఎం రేవంత్. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ములుగులోని మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ పండుగలు జరుగుతున్నాయి. కార్యకర్తలు, అభిమానులు, పోలీసులకు రాఖీ కట్టారు మంత్రి సీతక్క. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు సంతోషంగా రాఖీ పండుగ చేసుకోవాలన్నారు. ప్రతి పురుషుడు ఆడపిల్లని తోబుట్టువులా చూస్తూ గౌరవించాలన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించాలన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు భేటీ కాబోతున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఈ నెల 22న జేపీసీ సమావేశం నేపథ్యంలో భేటీ జరగబోతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అభ్యంతరం తెలపబోతున్నారు ముస్లిం ప్రతినిధులు. ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామ సమీపంలో బోలెరో వాహనంలో తరలిస్తున్న ఈ టేకు విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. వాహనంతో పాటు టేకును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి హాస్పిటల్లో రాత్రివేళ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిరసనకు దిగారు ప్రజలు. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత వైద్య సేవలు అందటం లేదన్నారు. గర్భిణీ స్త్రీలు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు 108 సేవలకు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని జరగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ కు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నైరుతి దిశ నుండి కమ్ముకున్న మేఘాల కారణంగా నగరంలో 2 గంటల పాటు తేలికపాటి నుండి మోస్తరు వాన పడే అవకాశం ఉంది. రాజేంద్ర నగర్, చార్మినార్, మెహదీపట్నం, మలక్పేట్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, డాక్టర్ కౌశిక్ రెడ్డి పెళ్లి బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. బంధువులు, ఆత్మీయుల సందడి మధ్య ఈ వివాహ వేడుకలో ప్రతి ఘటాన్ని ఒక రేంజ్ లో జరిపించారు. మాజీ ఎమ్మెల్యే స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. కోల్కతా ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలంటూ లేఖ రాసింది ఐఎంఏ. మహిళలకు రక్షణ విషయంలో ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చాలంటూ 5 డిమాండ్లు పెట్టింది. వైద్య సేవలు, ఆసుపత్రులకు సంబంధించిన చట్టాలను పటిష్టం చేయాలని కోరింది. హాస్పిటల్స్ లోనూ విమానాశ్రయాల మాదిరిగా భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయాలని సూచించింది. నేరాల విషయంలో పకడ్బందీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం అందించాలని లేఖలో పేర్కొంది ఐఎంఏ. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో గిరిజన మహిళలు కదం తొక్కారు. గిరిజన మహిళను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. చేతిలో కర్రలు, కొడవలతో ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గిరిజనుల ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డాక్టర్ల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అజ్మీర్లోని జవహర్లాల్ నెహ్రూ హాస్పిటల్లో ఓపీడీ సేవలు నిలిచిపోయాయి. సరిపడా డాక్టర్లు అందుబాటులో లేక రోగులు హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నారు. రక్షాబంధన్ పండుగ వేళ జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. రాఖీలు, పూలు కొనుక్కునేందుకు మహిళలు తరలి రావడంతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. రక్షాబంధన్ సందర్భంగా స్వీట్ షాపులు కూడా సుందరంగా మారాయి. కర్ణాటక కలబురగిలో ఒక స్వీట్ షాప్ లో రాఖీలు పోలిన వెరైటీ స్వీట్స్ తయారు చేశారు. దేశ రక్షణ చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబ సభ్యులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ. జైపూర్లో సైనిక కుటుంబాల మహిళలు సీఎం భజన్లాల్ కు రాఖీలు కట్టారు. అనంతరం వారికి ప్రత్యేక బహుమతులు అందించారు సీఎం. జమ్మూలోని ఇండో పాక్ సరిహద్దుల్లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఆర్ఎస్ పుర సెక్టర్లో ఇంటర్నేషనల్ బోర్డర్లో స్కూల్ విద్యార్థినులు బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. సావన్ మాసం పూర్ణిమ సందర్భంగా అయోధ్యలోని సరయూ నదీ తీరం భక్తులతో నిండిపోయింది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అటు అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకాలు నిర్వహించారు భక్తులు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సావన్ చివరి సోమవారం సందర్భంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేలాది లడ్డూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీ గజియాబాద్ మీరట్ కారిడార్ లో నమో భారత్ ర్యాపిడ్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీరట్ లో ర్యాపిడ్ ట్రైన్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ కారిడార్ వల్ల తమకు సమయం కలిసి వస్తుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.